హలో గాయ్స్, వెల్కమ్ టు గోస్ట్ గేమింగ్ అండ్ ఈరోజు వచ్చేసి విక్టరీ డంజన్ అయితే ఆడబోతున్నాను గాయస్. లాస్ట్ బాస్ రూమ్కి అయితే వచ్చేసాం అండ్ ఇది కూడా ఒక మిక్స్డ్ డంజన్ అనమాట. సో పెద్ద తేడా అయితే ఏం కాదు, సేమ్ డంజనే, కాకపోతే మనకి ఉండాల్సిన ప్లేసెస్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన క్రీచర్స్ ఉంటాయి సేమ్ లాస్ట్ వీక్ డంజన్ లాగా. సో పెద్ద టఫ్ అయితే ఏమనిపించలేదు, ఇది వచ్చేసి హార్డ్ డంజన్ కానీ. సో ఇదే నేను చెప్పింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లావా కేవ్ ఉండాలి. సో అక్కడైతే మనల్ని చాలా ఇబ్బంది అయితే పెట్టింది ఇది. ఇప్పుడు వచ్చేసి బీర్ ఫ్యాక్టరీలోకి అయితే వచ్చింది. సో ఇక్కడ దీని సంగతి అయితే చూస్తా, లావా కేవ్లో దీనికి చాలా ఇవ్వాలని కోటింగ్ అయితే మిగిలిపోయింది. సో అదంతా కూడా ఇక్కడ ఇచ్చేద్దాం. అక్కడ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నన్ను లావాలోకి అయితే తోసి చంపేయడం, లేదంటే నన్ను ఈ ఫ్లయింగ్ ఒకటి వేస్తుంది, సో దాంతో నన్ను బ్యాక్ సైడ్ పుష్ చేసి చంపేయడం ఇలాంటి, ఇంకా ఇదే నచ్చేది కాదు నాకు అక్కడ. సో ఆ పగంతా ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నాను నేనైతే, అందుకే స్టార్టింగ్లో నవ్వాను ఇది రాగానే. సో అర్జెంట్ అవీస్ బాసా ఇందులో అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో దీని మీద చాలా పగ అయితే ఉంది. సో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు దీన్ని చంపాలని ఉంది ఇప్పుడైతే, కానీ దీని హెల్త్ అంతా కూడా తగ్గించి దీన్ని నా కాలు కింద వేసి తొక్కుతా. సో మీరు చూస్తారు అది. సో దీన్ని క్విక్గా అయితే చంపేద్దాం. సో దొరికిందే ఛాన్స్, మీరు ఎవరైనా బ్రూటల్ డంజన్లో ఆడలేక దీన్ని అయితే వదిలేసుకొని వచ్చేసారంటే ఆ డంజన్ని, సో ఇక్కడైతే పగ తీర్చుకున్నా అలాగా. సో ఇదే వస్తుందని నేనైతే చెప్పలేను, ఏమో నాకు తెలీదు, ఎందుకంటే డంజన్స్ లోపలికి వచ్చిన బాస్ ఇంకొకరికి అయితే రావట్లే, ఎందుకంటే నేను స్టీమ్ చూస్తాను. సో యూట్యూబర్స్ అడుగుతారు కదా, వాళ్ళు అయితే చూస్తానమాట. సో నాకు వచ్చిన డంజన్లో బాస్ వాళ్ళకి రాదు, అదేంటో మరి. సో అందుకనమాట, సో నాకు తెలిసి ఇది మిక్స్డ్ డంజన్ కాబట్టి అందరికి ఒకటే రావచ్చు. సో ఎందుకంటే వాళ్ళకే ఇంకా మ్యాప్స్ డిజైన్ చేయలేక అనుకుంటా పాపం, మిక్స్డ్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇక్కడైతే ఇది చాలా ఫాస్ట్గా అయితే చచ్చిపోయింది. సో అక్కడైతే మనకి టైం పట్టేది, ఎందుకంటే ఇది పుష్ చేసి వదిలేసి సో మళ్ళీ వచ్చేసరికి కొట్టాలి అని. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు నా పగ అంతా తీర్చుకుంటున్నాను. సో ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చంపింది ఇది. సో ఇప్పుడు నా కాళ్ళ కింద అయితే ఎక్కి తొక్కేస్తున్నా. సో పెద్ద గొడవ ఏం కాదు. ఎస్, ఇప్పుడు ఏం చేస్తావు యార్జీ, చేస్తాం అప్పుడు ఎన్నిసార్లు చంపుతున్నాను, కాల్ చేయాలి దీన్ని హెడ్ షాట్. సో ఇది గాయస్ ఈ వెల్ డంజన్ అయితే ఇదే. సో ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి నాకైతే మూడు అయితే వచ్చినాయి బ్లూ ప్రింట్స్, టెక్ బ్లూ ప్రింట్స్ అయితే మూడు వచ్చినాయి. సో ఒకటి వచ్చేసి మనకి ఇప్పటివరకు లేనిది కూడా మనకైతే దొరికేసింది, ఇంకొకటి అయితే రావాలి, అదేంటంటే మోసెసర్ టెక్ శాడిల్, అది తప్ప మిగిలినన్నీ వచ్చేసినాయి నా దగ్గర ఇప్పటివరకు ఇది లేదన్నమాట. సో మనకి లెగ్స్ అయితే లేవు, టెక్ లెగ్స్. సో అది కూడా వచ్చింది ఈసారి డంజన్లో. సో ఇంకోటి నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి మీకు టెలిపోర్టర్, ఎస్ టెక్ టెలిపోర్టర్ అయితే కన్స్ట్రక్ట్ చేశాను. సో ఆ వీడియో వస్తే వస్తుంది నాకు తెలిసి. సో అప్పుడు మన కనుక అది వర్కౌట్ అయితే, అదే అది వర్క్ చేస్తే కనుక అప్పుడు మనం ఇంక ఇక్కడికి రావట్లేదు డంజన్కి వెళ్ళడానికి. సో ఇవే మాట ఈరోజు వచ్చింది లూటు. సో పర్లేదు, మంచి లూట్ వచ్చింది. సో అన్నీ కూడా ట్యాంబర్తో కొనుక్కున్నాయి. సో 45 అయితే వచ్చింది. అండ్ ఈ వచ్చేసి నేను డోడో అయితే తీసుకున్నా. సో ఇవే. సో టెక్స్ ఓకే రెండు వచ్చినాయి గాయస్, సో మూడు కాదు. సో రెండు కూడా బస్ బిల్డింగ్ది అయితే రాలేదు, నేను అది రన్ చేయలేదు. ఎస్ ఒకటైతే వదిలేసాను, సో అందుకే రాలేదన్నమాట. సో అది గాయస్ ఈ వెల్ డంజన్ అయితే. సో నాకైతే పెద్ద కష్టం అయితే ఏమనిపించలే, ఈజీగానే ఉంది. సో దట్స్ ఇట్ గాయస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఒక షార్ట్ వీడియో అన్నమాట ఇది.